ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరా మహోత్సవ ఏర్పాట్లపై ఆలయ ప్రధాన అధికారి డివివి ప్రసాద్ తో సంతోషం టీవీ స్పెషల్ వాయిస్. జై పైడిబొమ్మ, జై జై పైడిబొమ్మ. మన విజయనగరం పట్టణంలో వేయించేస్తున్న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు మొన్న 20వ తేదీ సెప్టెంబర్ 20వ తేదీన అమ్మవారి మాలాధారణ దీక్షతో మొదలైనవి. ఈ జాతర మహోత్సవాలు గత నెల 30వ తేదీ నుండి ఈ నెల 30/10 వరకు నిర్వహించబడుతున్నాయి. 30 నెల రోజులు కూడా ఈ నెల రోజుల జాతర సందర్భంగా ప్రధాన ఘట్టాలైన మన అమ్మవారి తోలేలు మహోత్సవం, అదేవిధంగా సిరిమాను మహోత్సవం ఈ నెల 14వ తేదీన అంటే విజయదశమి 12వ తారీఖున పడుతుంది. విజయదశమి తర్వాత వచ్చే మంగళవారమే మన సిరిమాను జాతర మహోత్సవం కాబట్టి 14వ తేదీన అమ్మవారి తోలేలు మహోత్సవం, అదేవిధంగా 15వ తేదీన అమ్మవారి సిరిమాను మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సిరిమాను మహోత్సవం సిరిమాను మహోత్సవం రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గుర్తించబడి ఉన్నందున అందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా విస్తృతంగా చేయడం జరుగుతుంది. మన రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన మొత్తం అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఇప్పటికే నిర్వహించి ఉన్నారు. అదేవిధంగా మన విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీమతి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి గారు ఇప్పటికే పలుమార్లు ఆలయాన్ని, అదేవిధంగా మన విజయనగరం పట్టణంలో ఉన్న వివిధ ప్రాంతాలను కూడా సందర్శించి అనేక ఆదేశాలు అక్కడ ఉన్న అధికారులకు సంబంధిత అధికారులకు జారీ చేసి ఉన్నారు. అందు ప్రకారంగా కూడా ఈ జాతర మహోత్సవాలకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం మున్సిపాలిటీ పరిధిలో గల విద్యుత్ అలంకరణ, కాలువ మరమ్మతులు, అదేవిధంగా రోడ్ల రిపేర్లు వగేరే అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయానికి అనుసంధించి పట్టణంలో అన్ని మార్గాల్లోనూ కూడా రంగులు, విద్యుత్ అలంకరణ, లైటింగు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సిరిమాను జాతరకు సంబంధించి విజయనగరం పట్టణం పరిసర ప్రాంతాల్లోనూ, అదేవిధంగా విజయనగరం పట్టణం సంబంధించి అనుసంధానించి ఉన్న అన్ని పట్టణాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఇప్పటికే. అలాగే విధంగా మన ఆర్టీసీ వారు వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులను కూడా ఈ సిరిమాను జాతర సందర్భంగా వేస్తున్నారు. అదేవిధంగా మన పోలీసు జిల్లా పోలీసు అధికారుల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారిచే ప్రత్యేకంగా ఈ జాతర మహోత్సవం సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన వైద్య ఆరోగ్య శాఖచే సుమారు 12కు పైగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రెడ్క్రాస్ వారి సహాయంతోనూ, అదేవిధంగా స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన దేవాలయం సంబంధించి దేవాలయ పరిసరాల్లో పందిళ్ళు కూడా తాటాకు పందిళ్ళు వేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు కూడా విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ఆదేశాల ప్రకారంగా ఈ సంవత్సరం 14/15 ఉత్సవ దినాల్లో సర్వదర్శనం ఏర్పాటు చేయడం అనేది ఎటువంటి టికెట్లు లేకుండా భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించడం జరుగుతుంది. ఈ ఉచిత దర్శన నిమిత్తం ఇప్పటికే నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం పోలీస్ అధికారులతో చర్చించిన ప్రకారంగా క్యూలైన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూలైన్లో భక్తులకు మంచినీటి వసతి, అదేవిధంగా చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు వగేరా పంపిణీకి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా దర్శనాలు మన సిరిమానోత్సవం సోమవారం ఉదయం నుండి మళ్ళీ మంగళవారం రాత్రి 10/11 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగించడానికి అన్ని చర్యలు దేవస్థానం తరఫున తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పుష్పాలంకరణ దేవాలయం అంతా కూడా పుష్పాలంకరణ చేయడం జరుగుతుంది. అలాగే కూడా దేవాలయం పరిసరాల్లో కూడా విద్యుత్ అలంకరణ కూడా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మన సిరిమాను ఉత్సవం అతివైభవంగా జరగడానికి ఇప్పటికే మన తాడివాడ నుండి గత నెల 28వ తేదీన తాడివాడ నుండి భారీ ఊరేగింపుగా మేళతాళాలతో మన రింగ్ రోడ్డు గుండా మన వనంగుడి చేరి వనంగుడి నుండి ఘంటస్తంభం మీదుగా ఉక్కంపేటకు చేరి ఉంది. ఇప్పుడు ఆ సిరిమాను ఇరుసిమాను కూడా నూతనంగా తయారవుతున్నాయి.
అది కూడా మీరు ప్రత్యక్షంగా అక్కడ హుకుంపేటలో చూడవచ్చు. ఈ సినిమాను మంగళవారం ఉదయం నిర్దేశించిన సమయానికి 1 గంటకల్లా మన దేవాలయం చేరుతుంది. అక్కడ మళ్ళీ సినిమాను ఇరుసుమాను ఈ శైల బిగింపు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చేసి పూజలు జరిపి మధ్యాహ్నం 3 గంటల సమయానికి సినిమాను సంబరాన్ని మొదలుపెట్టడానికి జిల్లా స్థాయి అధికారులంతా కూడా మన దేవస్థాన సిబ్బందితో కోఆర్డినేషన్ చేసుకొని ఈ ఉత్సవం విజయవంతంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ ఇప్పటికే పలుమార్లు అన్ని ప్రాంతాలు కూడా సందర్శించి వాళ్ళు కూడా తగిన సూచనలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా ఈ జాతర సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యక్షంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే విధంగా జిల్లా పౌర సంబంధాల అధికారి సమక్షంలో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ఒక విధంగా వివిధ ప్రాంతాల్లో భక్తులు, స్వచ్ఛంద సంస్థలు కూడా చాలామంది ముందుకు వచ్చున్నారు. వారి మంచినీటి వసతి, భక్తులకు ఫ్రీ ప్రసాదం ఇవన్నీ పంచడానికి కూడా ముందుకు వచ్చున్నారు. వారికి ప్లేసులు కూడా మన పోలీసు వారితోనూ మున్సిపల్ కార్పొరేషన్తో చర్చించి వారి ప్లేసులు కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఇంకెవరైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటే దేవస్థానం వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, పోలీసు వారిని కానీ సంప్రదించాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జాతర మహోత్సవాల్లో అమ్మవారిని పలు దూరాల నుండి వచ్చి ఈ మన పట్టణంలో ఉంటారు కాబట్టి స్థానికంగా ఉన్న హోటళ్ళ వారు కూడా ఎటువంటి కల్తీ ఆహార పదార్థాలు వాడకుండా మంచి ఆహార పదార్థాలు వినియోగించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విజయనగరం పట్టణంలో విజయదశమి, మన సినిమానోత్సవం, దీపావళి ఈ ఉత్సవాల సందర్భంగా హోల్సేల్ రేట్లకే భక్తులకు, ఈ ప్రజలకు కూడా ఈ వస్తు సామాగ్రి అన్నది కూడా అందించవలసిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉత్సవాలు అతివైభవంగా నిర్వహించడానికి దేవస్థానం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ విజయ సినిమానోత్సవాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సినిమాను యాత్ర మహోత్సవంలో మన పోలీస్ శాఖ వారు నిర్దేశించిన వారిని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. వారు కూడా పరిమిత సంఖ్యలోనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సినిమానోత్సవంలో ముఖ్యంగా 5 రథాలు పాల్గొంటాయి. 5 రకాల రథాలు పాల్గొంటాయి. ముందు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా కూడా పూర్ణగుమంతో వేద పండితుల ఆశీర్వాద మంత్రోచ్చారణల మధ్య మొదలవుతుంది. ఆ తదనంతరం మంగళవాద్యాలు, వేద పండితుల నాదఘోష, ఆ తదనంతరం పాలధార, పాలధార తర్వాత అంజలి రథం, ఎల్ల ఏనుగు, ఆ తదనంతరం బెస్తవారి వల, ఆ తదనంతరం సినిమాను రథాలు మాత్రమే ఈ మన దేవాలయం నుండి 3 లాంతర్ల మీదుగా కోట వద్దకు చేరుతాయి. ఇది 3 సార్లు ప్రదక్షిణగా నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు శాఖ వారు ఇప్పటికే పలుమార్లు ఇందుపై తగు చర్యలు తీసుకుంటున్నారు. లిమిటెడ్ సంఖ్యలో అధికారులు నిర్ణయించిన ప్రకారంగా మాత్రమే ఈ సంవత్సరం సేవకులను కానీ ఈ లోపల ఉన్న ప్రజలను మాత్రం అనుమతించడం జరుగుతుంది. చుట్టూ కూడా బార్కెటింగ్ విస్తృతంగా ఆర్ఎన్బి వారి సహకారంతో విస్తృతంగా బార్కెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయమై మా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పి గారు కూడా ఈ సినిమాను యాత్ర జరిగే ప్రదేశాన్ని సందర్శించి అందుపై తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు ఇప్పటికే జారీ చేసి ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ రోడ్డు మరమ్మతులు కూడా మొత్తం పూర్తి చేసి ఉన్నారు. ఈ గత వచ్చే 4-5 రోజుల్లో ఆర్ఎంబి వారు కూడా విస్తృతంగా బార్కెటింగ్ సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాను మహోత్సవానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ డ్రైవర్స్ను కూడా పోలీస్ అధికారులు చేస్తారు. కాబట్టి ఈ ఉత్సవాలు ఎటువంటి అంతరాయం కాకుండా ఈ సినిమాను ఉత్సవాలు జయప్రదంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో యాత్రను జయప్రదం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జై పెడిమం.